తెలంగాణ రాష్ట్ర దేశానికి ధాన్య భండాగారంగా మారింది ఎంపీపీ మన రేణుకాలక్ష్మీ నరసయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం మండలం కుంచమర్తి వెల్పుచెర్ల కాసర్లపహాళ్ లోయపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మన రేణుకాలక్ష్మీ నరసయ్య యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తుందని, కాళేశ్వరం ప్రాజెక్టు నుండి రైతులకు నీరు అందిస్తుందని, ఉమ్మడి రాష్ట్రంలో బీడుగా ఉన్న భూములు స్వరాష్ట్రంలో సస్యశ్యామలంగా మారుతున్నాయని తెలిపారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ఏ గ్రేడ్ ధాన్యానికి 2060 రూపాయలు, కామన్ గ్రేడ్ 2040 రూపాయలను ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఏపీఎం మల్లేష్, స్థానిక సర్పంచులు ఉగ్గం ఉపేంద్ర, లింగరాజు, కమ్మంపాటి కరుణాకర్, జ్యోతిరాణి, గాదరి శాంతమ్మ, భద్రయ్య, గుగ్గులదు మాణిక్యం, స్థానిక ఎంపీటీసీ సభ్యులు బొడ్డు భద్రయ్య, రామలింగయ్య, మాజీ సర్పంచ్ వల్లపు గంగయ్యలు, సీసీలు, వివిధ గ్రామ పంచాయతీల కార్యదర్శులు, ఉప సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు పలు గ్రామాలలో కూడా ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది. కొంచెం మట్టి చెట్ల కాకర్లపాడు వాటితో పాటు మా నాణ్యతంగా లోయపల్లి గ్రామ సర్పంచులకి, పలు గ్రామ సర్పంచులకి, వార్డ్ మెంబర్లకి, ఉప సర్పంచులకి, మన సీసీలకి, కార్యదర్శులకి, జాజిరెడ్డిగూడెం మండల రైతులందరికీ కూడా నా యొక్క నమస్కారం. మన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మన జాజిరెడ్డిగూడెం మండలంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఐకేపీ సెంటర్లు, పిఎస్ఎస్ సెంటర్లు, ఎన్డిఎస్ఎంఎస్ సెంటర్లు అన్ని కూడా రైతులు చక్కగా వినియోగించుకోవాలి. మన కళ్ళాలకి వచ్చే ఒడ్లు రైతులంతా కూడా బయట ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ ఆరబెట్టుకొని తేమ లేకుండా చూసుకొని తీసుకురావాలి. దాంతోపాటు మట్టి పిల్లలు, తాళ్ళు అవి లేకుండా నీట్గా చూసుకొని తీసుకురావాలి. మన రైతులు పండించిన ప్రతి ఒక్క గింజ కూడా మన ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఇవాళ పలు గ్రామాలు అభివృద్ధి చెందాయంటే మన ప్రేమైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాకతీయ పథకం ద్వారా ప్రతి గ్రామంలో కూడా చెరువులు, కుంటలు వేసుకోవడం, ఉన్నవి పెద్దగా చేసుకోవడం, అందులోకి కాళేశ్వరం వాటర్ తెచ్చి నింపుకోవడం, ఆ వాటర్ని రైతులకు అందించి పంటలు పండించుకుంటున్నారంటే ఇవాళ మన కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సహకారంతో, అలాగే మన జయేశ్వర రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గాలకిషోర్ కుమార్ గారు మన రైతులకి ఎలాంటి కష్టం రాకుండా రైతు బంధు ద్వారా రైతు బంధువులు కూడా ఇచ్చి రైతులందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మన ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు